यूट्यूब प्रेक्षक विद्यार्थिनी विद्यार्थुक धन्यवाद नेड़ बीकॉम विद्यार्थुक अडवांस्ड मैनेजमेंट अकाउंटिंग संबंधी 50 यूनिट मार्जिनल कास्टिंग प्रॉब्लम उतार फ्रम दि फॉलोइंग इनफॉर्मेशन फाइंड फिक्स्ड कास्ट दिगव इच्छा समाचार आधार స్థిర వ్యయాలను స్థిర ఖర్చులను అంటే ఫిక్స్డ్ కాస్ట్ ని కనుక్కోమంటున్నాడు. లెక్కలో ఏమి ఇచ్చాడంటే సేల్స్ 2 లక్షలు ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ అమ్మకాలు వచ్చేసి 40,000 ఇచ్చాడు, ప్రాఫిట్ లాభం 30,000 ఇచ్చాడు. ఈ మూడింటి ఆధారంగా స్థిర ఖర్చులు కనుగొనేదానికి ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. अंटे स्थिर व्ययालु कनुक्कोवालंटे अम्मकाल्लो नुंची चर खर्चुलु मरियु लाभं वेरियबल कास्ट प्लस प्राफिट रेंडु कलिपि अम्मकाल्लो तीसिवेसिनट्लयिते स्थिर खर्चुलु वस्तुंदि. इप्पुडु फार्मुलानु अप्लाई चेसिनट्लयिते फिक्स्ड कास्ट इज ईक्वल स्थिर खर्चु इज ईक्वल సేల్స్ అమ్మకాలు వచ్చేసి 2 లక్షలు ఇచ్చినాడు, 2 లక్షలు మైనస్ చర వ్యయాలు వేరియబుల్ కాస్ట్ 40,000 ప్లస్ ప్రాఫిట్ లాభం 30,000 ఇచ్చినాడు, ప్రాఫిట్ 30,000. ఇప్పుడు అమ్మకాలు 2 లక్షల నుంచి వేరియబుల్ కాస్ట్ 40,000, ప్రాఫిట్ 30,000, చర ఖర్చులు 40,000, లాభం 30,000, రెండు కలిపి 70,000 అమ్మకాల్లో తీసివేసినట్లయితే చర లాభం చర ఖర్చు లాభం కలిపి తీసేసినట్లయితే మనకి 2,70,000 పోతే 130,000 రూపాయలు 130,000 రూపాయలు స్థిర ఖర్చు అంటే ఎఫ్సి ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. ఈ విధంగా సూత్ర ప్రకారంగా మనం స్థిర ఖర్చు కనుక్కోవచ్చు. అలాగనే ఒక నివేదికను తయారు చేసి నివేదిక రూపంలో కూడా మనం స్థిర వ్యయాలు కనుక్కోవచ్చు. ఎలాగంటే సేల్స్ అమ్మకాలు 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు తీసివేయము మైనస్ వేరియబుల్ కాస్ట్ చర ఖర్చులు ₹40,000 అమ్మకాల్లో నుంచి చర ఖర్చులు తీసేస్తే మనకి కాంట్రిబ్యూషన్ మిగులు వస్తుంది. కాంట్రిబ్యూషన్ 2,40,000 పోతే 160,000. ఈ కాంట్రిబ్యూషన్ లో స్థిర వ్యయాలు తీసివేస్తే లాభం వస్తుంది మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. అయితే ఈ లెక్కలో ఫిక్స్డ్ కాస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఐఫాన్ పెట్టుకుందాం. కాంట్రిబ్యూషన్ లో ఫిక్స్డ్ కాస్ట్ తెలియదు, ఐఫాన్ పెట్టాం. కాంట్రిబ్యూషన్ లో ఫిక్స్డ్ కాస్ట్ తీస్తే వచ్చే రిజల్ట్ ఫలితం ప్రాఫిట్ లాభం వస్తుంది. ఈ లాభాన్ని లెక్కలో 30,000 అని చెప్పాడు. చూడండి, అమ్మకాలు 2 లక్షల్లో చర ఖర్చులు తీసేస్తే కాంట్రిబ్యూషన్ మిగులు 160,000 వస్తుంది. అందులో స్థిర వ్యయాలు లెక్కలో ఇవ్వలేదు, ఐఫాన్ పెట్టాము. ఆ స్థిర వ్యయాలు కాంట్రిబ్యూషన్ లో తీసేస్తే 30,000 లాభం వస్తుంది. ఇప్పుడు స్థిర వ్యయాలు ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్
contribution minus profit. Contribution 160,000. Minus fixed profit 30,000. 160,000 లో 30,000 పోతే ఇక మిగిలినటువంటి 130,000 ఇది ఫిక్స్డ్ కాస్ట్ అన్నమాట. ఈ విధంగా స్టేట్మెంట్ రూపంగా స్థిర వ్యయాన్ని 130,000 కనుక్కున్నాం. అలాగనే సూత్ర ప్రకారము వేసినా కూడా స్థిర వ్యయాలు 130,000 వచ్చింది. ఈ విధంగా రెండు రకాలుగా స్థిర వ్యయాల్ని ఈ లెక్కలో ఇచ్చిన సమాచారాన్ని బట్టి కనుగొనడం జరిగింది. లెక్క బాగా చదువుకొని సూత్ర ప్రకారంగాను నివేదిక రూపంలోను ఈ స్థిర వ్యయాలను ఎలా కనుక్కుంటారో జాగ్రత్తగా గమనిస్తారని ఆశిస్తూ మరొక లెక్కలో మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.